ಟಿವಿ 10 ನ್ಯೂಸ್ ಯಾದಾದ್ರಿ ಯಾದಾದ್ರಿ ಬೊನ್ಗಿ ಜಿಲ್ಲಾ ವಳಿಗೊಂಡ ಮಂಡಲ ಕೇಂದ್ರಲು ಬಾಜಪಾ ಎಂಎಲ್ಎ ಅಭ್ಯರ್ಥಿ ಗೂಡೂರು ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ರೋಡ್ ಶೋಕು ಮುಖ್ಯ ಅತಿಥಿಗಾ ಬಾಜಪಾ ರಾಷ್ಟ್ರ ಸ್ಟಾರ್ ಕ್ಯಾಂಪೇನಿಯರ್ ಈಟಲ ರಾಜೇಂದರ್ ಹಾಜರೈ ಮಾತಾಡುತ್ತಾ ಗೂಡೂರು ನಾರಾಯಣ ರೆಡ್ಡಿಗೆ ಓಟು ವೇಸ್ತೇ ಬಿಸಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅವತಾಡು ಡಿಸೆಂಬರ್ ಲೋ ಏರ್ಪಡೆದಿ ಬಿಜೆಪಿ ಪ್ರಭುತ್ವಮನಿ ಧೀಮಾ ವ್ಯಕ್ತಂ ಚೇಸಾರು గజ్వెల్లో మామ అల్లుళ్ళు తలకింతులైన గెలవరని తెలంగాణ కేసీఆర్ జాగీర్ కాదని కేసీఆర్ జీవితమే ఒక అబద్ధమని ఆరోపించారు. కేసీఆర్ గజకర్ణ గోకర్ణ విద్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని కేసీఆర్ ఈ ఎన్నికల్లో గెలవటానికి డబ్బులను మద్యం నమ్ముకుంటున్నాడు అని అన్నారు. పెన్షన్లు కళ్యాణలక్ష్మి పథకాలని ఫామ్ హౌస్ నుంచి తెచ్చి ఇస్తలేవు, మద్యం బెల్ట్ షాపులు లేకపోతే జీతాలు కూడా ఇవ్వలేడు కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. 9 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చాడు. హైదరాబాద్ భూములు రింగ్ రోడ్డు అమ్మితే తప్ప పెన్షన్లు ఇవ్వలేడు. సచ్చేది బీఆర్ఎస్ పార్టీ, వచ్చేది బీజేపీ పార్టీ. కేజీ టు పీజీ విద్య బీజేపీ పార్టీతోనే సాధ్యం, మోదీ హామీ ఇచ్చారు అన్నారు. పవర్ లేకపోతే మాకు ఏమీ కాదు, కేసీఆర్ గజకర్ణ గోకర్ణ విద్యలు ఇక చెల్లవు అన్నారు. మేము తలుచుకుంటే ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రాలేదు, 70% మంది బీసీలకు ఉన్నామని వారు తెలియజేశారు. చేప కింద నీరులాగా బీసీలు అందరూ ఒక్కటవుతారు అన్నారు. ఇలా జర్ర శివకుడి అటు చేసి అప్పుడు చేసింది గాథ కాగుతలేదు, ఆగమాగమైతున్నారు. భూమి కింద కాళ్ళు కదిలిపోతుంది, భూమి కదిలిపోతుంది కాళ్ళ కింద. నేను చెప్పిన తలక కిందికి పెట్టి మీ మామ అల్లుళ్ళు కాళ్ళు పైకి పెట్టినా గెలువు కాక గెలువు అని చెప్పచ్చు. అరే నీ జాగీర్ కాదు కేసీఆర్, ఇది తెలంగాణ ప్రజల జాగీర్. నువ్వు అనుకుంటాను నువ్వు నిజాం చక్రవర్తి అని, నీవు అనుకుంటున్నావు వారసత్వం అని చెప్పి. కానీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మే 10 తెల్లారి ఒక పాట ఉండే, మే 10 తెల్లారి తమ దారి ఇంటి దారి అనే పాట ఉండే. నవంబర్ 3 కేసీఆర్ దారి ఎడివైపు ఫామ్ హౌస్ వైపు, ఫామ్ హౌస్ డిసెంబర్ 3. ఇవాళ మాట ఇచ్చి తప్పిన ఏమంటారు, దొంగ అంటారా? ఒక్కడి చెప్తానో ఇది తప్పిన అనొచ్చు, మొత్తం జీవితమే తప్పుడు. మాట మాట్లాడితే అబద్ధం తప్ప ఇంకోటి రాదు. తెలంగాణ ఉద్యమంలో మాట అనేది గజకన్న గోకన్న తక్కుటమార విద్యలని, ఈ గజకన్న గోకన్న తక్కుటమార విద్యల కేర ఫట్రాస్. కానీ ప్రజలకు అర్థమైందిగా, అర్థమై లైట్ మంచి విద్యని పీజీ వరకు అందించే బాధ్యత హామీ ఇస్తుందని చెప్పిన గోనేడ్ అని చెప్పిండు. నేను ఆ స్కీమ్ని రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసి చూపిస్తామని చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ అది వచ్చేదా సచ్చేదా అంటాడు, సచ్చేది బీఆర్ఎస్ పార్టీ, వచ్చేది బీజేపీ పార్టీ. రెండో మాట, ఇవాళ డాక్టర్ నర్సులకు బాగా తెలుసు, ఈ మధ్య గ్రామీణ ప్రాంతాలలో కూడా క్యాన్సర్ వస్తూ ఉన్నాయి, కిడ్నీలు ఫెయిల్ అవుతూ ఉన్నాయి, లివర్ ఖరాబ్ అవుతుంది. 10 లక్షలు 20 లక్షలు పెడితే కూడా మనిషి దక్కలేని పరిస్థితి వచ్చింది. నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చిండు, వైద్య మిషన్ లో పేద ప్రజానీకానికి 1 రూపాయి కూడా ఖర్చు కాకుండా వైద్యం అందిస్తానటువంటి హామీ అని చెప్పిండు, అది అమలు చేస్తామని చెప్పమంటారు. మూడో మాట, మా ఇళ్లలో ముసలాయనకు వస్తే పెన్షన్ ముసలమ్మకు రాదు, ముసలమ్మకు వస్తే ముసలాయనకు రాదు, ఇద్దరికి పెన్షన్ ఇచ్చే మొదలు మాది. ఏమంటాడు మొన్న, నాకు ఓటేయకపోతే మీకే నష్టం అంటాడు. మాకేం నష్టమయ్యా, మాకేం నష్టం, నీ లక్షల కోట్ల అక్రమ సంపాదన నష్టమైపోతుంది. నీవు నీ కొడుకు నీ అల్లుడు నీ కూతురు నీ సడగులు కొడుకు వాళ్ళకు పదులు పోతే మాకేం పోతే,
పోరాడితే ప్రయోజనం లేదు. బానిస సంఖ్యలు తప్పని మాకున్నది, కానీ నీకు అన్నీ పోతాయి బాబు, అన్నీ పోతాయి. నీకు తెలుస్తా రేపు రేపు పవర్ ఉంటేందో పవర్ లేకపోతేందో నీకు తెలుస్తుంది, గుర్తుపెట్టుకో. కానీ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఇవాళ కేసీఆర్ తెలంగాణ ముద్దలో ఒక మాట చెప్పిండు, గజకన్న గోకన్న తక్కుటమారా విద్యలు. కేసీఆర్ నీ గజకన్న గోకన్న తక్కుటమార విద్యలు చెల్లవుగాక, చెల్లవు. నీ చెంప చెల్లు అనిపించరు ఖాయం. రజాకార్ సినిమాలో హీరోయిన్ గా నటించింది, త్వరలోనే రిలీజ్ కాబోతున్నది. అభివృద్ధి కావాలంటే మీరు బీజేపీకి ఓట్ వేయండి. మీరు దయచేసి గుడ్డు నారాయణ రెడ్డి గారికి ఓట్ వేయండి, గెలిపించండి. థ్యాంక్ యూ.